పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ పై జిల్లా లీగల్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పాల్గొన్న జిల్లా జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్, డీసీపీ చేతన, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ఘన సన్మానం. విశ్వబ్రాహ్మణ అర్చక పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు హామీ. ఈ నెల 5న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపు. పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి చెకుముఖి సంబరాలు, విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచడానికి చెకుముఖి పోటీలు దోహదపడతాయన్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి అల్వాల నాగేశ్వరరావు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. బీఆర్ఎస్ ఖాతా నుండి సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి అవిశ్వాసంతో అవుట్. పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ధర్నా, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ రామభక్త అభయంజనేయ స్వామి ఆలయం వద్ద శివకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో ఈ నెల 2 నుండి గెజిటెడ్ అధికారులు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టారని తెలిపిన పెద్దపల్లి ఎంపీడీఓ రాజు. హనుమంతునిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో లైన్స్టాబా పెద్దపల్లి ఎలెట్ ఆధ్వర్యంలో దీప్తి హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం. 150 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ దీప్తి ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్. హనుమంతునిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జాతర కమిటీ ఆధ్వర్యంలో వేలంపాటలు సమకూర్న ఆదాయాన్ని జాతర నిర్వహణకు ఉపయోగిస్తామని తెలిపిన జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు రవికాంతారావు, అధ్యక్షులు సుధాకర్ రావు.